రాజ్యాన్ని స్థాపించడం నా ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలను సమీకరించడంలో వాటిని కాపాడుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సౌసిద్ధుడనై ఉన్నాను. నేనెన్నడూ పిరికితనాన్ని ప్రదర్శించను. శత్రువు ముందు తల వంచను. అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అరుణ పతాకం ఎదుట నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. వేగరవై కార్మిక, వేగరవై కర్షక, కలిసి మెలిసి నడవబోయి అరుణ పతాకకు జై జై. కలిసి మెలిసి నడవబోయి అరుణ పతాకకు జై 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 జై. మన విజయ పతాకకు జై 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 జై. మన విజయ పతాకకు జై 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 జై. మన అరుణ పతాకకు జై 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 జై. మన అరుణ పతాకకు జై. ఆ కసుము రజ్వి కాల్చిన నైజం రాజు నరికిన ప్రమాదం ప్రమాదం ముంచుకొచ్చేస్తుందండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ముందు విషయం ఏంటో చెప్పు. అదే మన ప్రయాణం సంగతి ఆ సంగపోలకు తెలిసి మధ్యలో దారి కాస్తున్నారని సమాచారం అండి. ఇలాంటిది ఏదో చేస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ఇంతకు ముందు అనుకున్నట్టు ఒక బండిలో కాకుండా బండెనక బండి 16 బండ్లు కట్టుకుని ఏదో ఒక బండిలో ప్రయాణం చేద్దాం. అది ఎట్లా తెలుసుకుంటారో చూద్దాం. అయ్యా కామ్రేడ్స్, ఇదే దారి. తప్పించుకున్నాడ్రా నా కొడుకు. ఇన్ని బండల్లో ఏ బండ పోయిండో ఏమో. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో. నా కొడక ప్రతాప రెడ్డి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో. నా కొడక ప్రతాప రెడ్డి ఏ పల్లె పోతావు కొడుకో. నై సాపు పోలీసు మిలిటరీ రెండు బలవంతులు అనుకోని ఉప్పల్లెల బస్సు కొడుకు.
నిజాము సర్కరోడా నీ గోరిగతం కొడుకో 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 నిజాము సర్కరోడా కొడుకుని లాల్కల్లో పెట్టుండ్రా నరే 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 రే నా కొడుకలారా ఎవరికి కడతారా గొరిలు నాకు కడతారా గొరిలు రే ఈ నా కొడుకులకి కట్టండ్రా గొరిలు రే నా కొడుకు సంఘం కడతారా నా సంగతి చూస్తారా నా కొడక నాకు కోరిలు కడతారా నీ తల్లి ఏం చెప్పమంటారయ్యా ఓ గెరిలో తలపళ్ళు తుపాకులతో మన గడిని సాయుధ పోరాటంలో 4,000 మంది వీరులు అమరులైనారు. వేలాది మంది చిత్రహింసలకు గురైనారు. 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కింది. 3,000 గ్రామాలు విముక్తి చెంది గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించుకున్నాయి. వీర తెలంగాణ వీరులిచ్చిన సమర హోరుపిలు పోరన్న మన
అసమాన త్యాగాలతో పురిటిగడ్డ స్వేచ్ఛ కోసం పోరాడిన ఆనాటి యోధుల స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జాతి విముక్తి కోసం సాగిన నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వము ముందుకు సాగుతూనే ఉంది. అదే సందర్భంలో ఈ ప్రజా పోరాటాలను అణిచివేసేందుకు నాటి నిజామును మించిన నేటి పాలక వర్గాల పైశాచిక నియంతృత్వము సాగుతూనే ఉంది. మొన్నటి బషీర్బాగ్, నిన్నటి ముదిగొండ సంఘటనలు ఈ చారిత్రక సత్యాన్ని మనకు ఎలుగెత్తి చాటుతున్నాయి. చరిత్ర చెప్పిన సత్యం ఒక్కటే, ప్రజాగ్రహం ముందు ప్రభువులు ఎంతటి వారైనా తలంచి తీరాల్సిందే. ఏ జాతికైనా వారి సంస్కృతి సాంప్రదాయాలే జీవగర్రలు, భూమి భుక్తి ఆదరువులే జీవనాధారాలు. వాటి మనగడనే దెబ్బతీసే ఘోర పాపాలకు ఏలికలెంతటి వారైనా మూల్యం చెల్లించాల్సిందే. ఇదే తెలంగాణ సాయుధ పోరాట సందేశం. ఈ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలన్న సంకల్పంతోనే ప్రజానాట్య మండలి ఈ వీర తెలంగాణను మీ ముందుకు తీసుకొచ్చింది. గతంలో విద్యుత్ పోరాటంలో భాగంగా బషీర్బాగ్ కాల్పుల నేపథ్యంలో విద్యుత్ ఘాతకం, భూ పోరాటంలో భాగంగా ముదిగొండ సంఘటన నేపథ్యంలో భూమి మనదేరా డాక్యుమెంటరీ చిత్రాలని మీ ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు మీరు అందించిన ఆదరణ మాకు గొప్ప ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే మరో ప్రయత్నంగా ఈ వీర తెలంగాణను మీ ముందుకు తీసుకొచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి.